శ్రీకృష్ణుని గురించి అతి తక్కువ మందికి తెలిసిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునే ముందుగా నా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. కృష్ణుణ్ణి విష్ణువు యొక్క 8వ అవతారంగా చెప్తూ ఉంటాము. శ్రీకృష్ణుడు గురువు, వాస్తుశిల్పి, సంగీతకారుడు, వైద్యుడు, రాజు, వాతావరణ శాస్త్రవేత్త, కైనెటిక్ ఇంజనీర్, ఇలా అన్ని రంగాల్లో అతను ఆరితేరిన పరిపూర్ణమైన వ్యక్తి. అతని ప్రకాశం శాశ్వతమైనది. కానీ ఇంకా మనకు ఆ వాసుదేవుడి గురించి చాలా తక్కువగా తెలుసు. ఇప్పుడు ఆయన గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలను తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు 5252 సంవత్సరాల క్రితం జన్మించాడు. ఆయన క్రీస్తు పూర్వం 18 జూలై 3228 బుధవారం అష్టమి తిథి శ్రావణమాసం రోహిణీ నక్షత్రంలో రాత్రి 12 గంటలకు మధుర నగరంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు. యశోద పెంచిన తల్లి, నందుడు పెంచిన తండ్రి, తోడబుట్టిన వాళ్ళు బలరాముడు, సుభద్ర. ఆయన భార్యలు రాధ, రుక్మిణి, సత్యభామ, కాళింది, జాంబవతి. పిల్లలు ప్రద్యుమ్నుడు, సాంబ, భాను. ఆయన నిర్యాణం చెందిన రోజు ఫిబ్రవరి 18 క్రీస్తు పూర్వం 3102 సంవత్సరం, కలియుగం మొదలైన సంవత్సరం. శ్రీకృష్ణుని 89వ ఏట కురుక్షేత్రం జరిగింది. ఈ యుద్ధం జరిగిన 36 సంవత్సరాలకు నిర్యాణం జరిగింది. క్రీస్తు పూర్వం డిసెంబర్ 8 3139 మృగశిర శుక్ల ఏకాదశి నాడు ప్రారంభమై కురుక్షేత్రం డిసెంబర్ 25 3139 ముగిసింది. శ్రీకృష్ణుని జీవితం ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతంగా జీవించిందేమీ కాదు. జీవితంలో ఎదురైన ప్రతి మనిషిని, సమస్యల్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అతను గతాన్ని, భవిష్యత్తుని కూడా తెలుసుకోగల సమర్థుడు. అయినప్పటికీ ఎప్పుడూ వర్తమానంలోనే బ్రతికేవాడు. శ్రీకృష్ణుని జీవితం మానవాళికి ఒక ఉదాహరణ. అస్త చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఓ వేటగాడు శ్రీకృష్ణుడి కాలికి విషం పూసిన బాణాన్ని ప్రయోగిస్తాడు. విష ప్రభావం వలన కృష్ణుడు నిర్యాణం జరిగింది. ఈ ప్రదేశం సోమనాథ్కు దగ్గరలో ఉన్న హిరణ్ నదీ తీరంలో జరిగింది. ఇప్పటికీ శ్రీకృష్ణుడి పాదముద్రలు అక్కడ ఉంటాయి. అవి ఉన్న ప్రదేశాన్ని దేహోత్సర్గ్ తీర్థం అని పిలుస్తారు. శ్రీకృష్ణుడు నిర్యాణం జరిగిన ప్రదేశాన్ని బాల్కా తీర్థం అని కూడా అంటారు. నా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి.